రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పోతుగల్ బదనకల్ వివిధ గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఏబీవీపీ మండల శాఖ ప్రకాష్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ చేపట్టి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. హక్కుగా మనం ప్రతి ఒక్కరం చదువుకొని మంచి విద్యాభ్యాసులమై ప్రతి ఒక్కరికి సహాయపడతాము, కృషి చేస్తాము. సామాజిక సాంఘిక ఏదైనా హెల్ప్ చేయాలన్నా, ప్రజలకు హెల్ప్ చేయాలన్నా కూడా చేస్తాము. మా తల్లిదండ్రులు కూడా అందరినీ గౌరవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, ఎంతో విద్యావంతులుగా ప్రతి ఒక్క పిల్లలు యూత్ అందరూ కూడా ఆ వివేకానందని ఆశయాల ద్వారా ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి పెద్ద విద్యావేత్తలు, గొప్ప వ్యక్తులు అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మంచిగా చదవాలి, మంచిగా ముందుండి. దానికి చేసినటువంటి కృషి ఎలాంటిది అనేది చాలా మందికి తెలియదు. ఆయన మహాసభలకు వెళ్ళే ముందు ఒక 4 సంవత్సరాలు దేశ పర్యటన చేశాడు. దేశ పర్యటన అంటే ఇలా విచారణ చేసుకుంటూ దేశం గురించి తెలుసుకుంటూ తిరిగాడు. అలాంటి విషయాలు మన దేశం గురించి మొత్తం విషయాలు అక్కడ చెప్పడం వలన మన దేశానికి మంచి పేరు వచ్చింది. సో అందుకే వివేకానందని ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత అంతకుముందు ఎలా ప్రవర్తించారో ఆ తర్వాత ఆయనకు నమస్కరించి అందరూ చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తి వివేకానంద. సో వివేకానంద గురించి మనము ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిరోజు. ఇక్కడ విగ్రహం పెట్టిన వివిధ విదేశాలకు కూడా పరిచయం చేశారు. మన విదేశాలను తిరిగి వాళ్ళకి వారికి మన భారతదేశం గురించి చాటి చెప్పారు. వారు అమెరికాలో కొలంబో దేశానికి వెళ్ళినప్పుడు వివిధ వివిధ మతాల వారు సమ్మేళనం జరిగినప్పుడు వారు మన భారతదేశానికి నుంచి వారు వచ్చారు. సమస్యలు మాత్రమే కానీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పాడు. అతను ఏదో చెప్పాడు, అన్నీ జరిగాయి కూడా. వారి ఆశ అన్నీ కూడా యువత పైన చెప్పారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు గొర్రె మారమ్మ గ్రామంలోని బస్ స్టేషన్లో నిస్సహాయ స్థితిలో ఉంటున్న విషయంపై మీడియాలో వస్తున్న వార్తల్ని చూశారు. వృద్ధురాలి నిస్సహాయ స్థితి గురించి మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించి కాచీపేట ఏసీపీ శ్రీనివాస్ గ్రామానికి వెళ్లి వృద్ధురాలు మారమ్మతో మాట్లాడారు. ఆమె దీనస్థితిని తెలుసుకుని చలించిపోయారు. పోలీస్ సిబ్బంది గ్రామస్తుల సహకారంతో బస్ స్టేషన్ వెనకాలే ప్రభుత్వ స్థలంలో వృద్ధురాలు ఉండటం కోసం ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అందరూ కూడా ఒక టీం వర్క్ తో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. సుమారు 2 నెలల క్రితం అనుకుంటా నాకు ఒకరోజు ఫోన్ చేశారు శ్రీనివాస్ గారు. ఇట్లా ఒక ఓల్డ్ ఏజ్ లేడీ మార్త గారికి ఇట్లా బస్ స్టాండ్లో ఉంటున్నారని, వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని, అక్కడే ఉంటున్నారని చెప్పారు. అండ్ వారిని షిఫ్ట్ చేయడం జరిగిందని, అదేవిధంగా వారికి ఇంటి కన్స్ట్రక్షన్ గురించి కూడా వాళ్ళు ముందుండి చేపిస్తారని చెప్పారు ఆ రోజు. అండ్ ఇది సుమారు 2 నెలల క్రితం జరిగింది. అండ్ ఈ విషయాన్ని మాకు ప్రముఖంగా తెలియజేసినటువంటి మీడియా మిత్రులకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. తెలిసి 2 మంత్స్ కూడా కాలేదనమాట, 1 మంత్లో చేస్తారు. ఇది దట్ షోస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్. పోలీసులు నిబద్ధతో ఉంటే ఎట్లా చేస్తారనేది రిజల్ట్స్ మీరే చూస్తున్నారు. అండ్ ఇనిషియేషన్ తీసుకొని ఒక ఓల్డ్ ఏజ్ లేడీకి వాళ్ళ పిల్లలే ఆవిడని కాదనుకున్న సమయంలో పోలీస్ మేము ఉన్నామంటూ ఆవిడొచ్చి మేమే మీ పిల్లలం అన్న టైప్లో ఈరోజు
ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా త్వరితగతిన ఆవిడకి ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండి ఒక అటాచ్డ్ వాష్రూమ్తో ఉండే విధంగా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. అది క్వాలిటీ కూడా చూశాను, చాలా బాగుంది. ఇదో చీప్ క్వాలిటీగా చేయలేదు అది. దట్ షోస్ దేర్ కమిట్మెంట్ అండ్ క్వాలిటీ టువర్డ్స్ దేర్ వర్క్. అందులో భాగంగా నేను వారిని మరొకసారి అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇంత మానవత్వంతో కూడినటువంటి పనికి నన్ను పిలవడం జరిగింది ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికి. అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. జనరల్గా పోలీస్ స్టేషన్స్ ఇట్లాంటి వాటికి ఇనాగ్రేషన్ పిలుస్తుంటారు. నేను ఫస్ట్ టైం ఇట్లా ఒక మంచి కార్యక్రమానికి రావటం, అదేవిధంగా అందరూ ఇంత మంచిగా సహృదయంతో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేశారు. ఇట్లాంటి ప్రోగ్రామ్ చాలా అరుదుగా వస్తుండో, ఇంకా తర్వాత ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు. ఇట్లాంటి ప్రోగ్రామ్ శ్రీకారం చుట్టినటువంటి ఏసీపీ గాజిపేట శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎరకతుర్తి సిబ్బంది అందరినీ నేను పేరు పేరున అభినందిస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇక్కడ రియల్లీ సెల్యూట్ యూ. అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా శ్రీనివాస్ గారు ముందు ఇంకా చేయాలని, అదేవిధంగా ఆయన చేస్తారు. ఆయన త్రూఅవుట్ 20 ఇయర్స్ సర్వీస్లో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇట్లాంటి అదేవిధంగా ఇంతకుముందు మనకి మెడికల్ స్టూడెంట్ది కూడా అదేవిధంగా మొన్న రీసెంట్గా పిల్లలకి సమ్మర్ విషయంలో ఇబ్బంది అవుతుందని ఫ్యాన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవి నాకు తెలిసిన మచ్చుకు 2 ఇష్యూస్. ఆయన సర్వీస్లో ఇంకా చాలా చేశారు. అదేవిధంగా రెగ్యులర్గా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అండ్ మన జోన్లో అదేవిధంగా మన కమిషనరేట్లోనే ఇట్లాంటి కార్యక్రమాలకి మనకి ముందుండి నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అండ్ వాళ్ళ సిబ్బంది ఇంకా ముందు ముందు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని, పోలీస్ శాఖకి వారు చాలా ఇమేజ్ పెంచే విధంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలు స్థానిక శకుంతల థియేటర్ వద్ద హిందూ వాహిని తీరము వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 2 టౌన్ సీఐ సురేష్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పెద్దపోయిన వెంకట రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పాటించినట్లయితే ఆయన లెక్క మనం కొంత దేశభక్తుల యొక్క తయారతం మన దేశానికి కూడా ఉపయోగపడుతుంది. ఆయన చెప్పిన సూత్రం ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కంపల్సరిగా పాటించాలి. కాబట్టి అవి వాళ్ళ ఆ సూత్ర మార్గంలో మనం కూడా ప్రయాణించినట్లయితే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి అంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయన ఏమైతే చెప్పాడో 2-3 స్లోగన్స్ ఏమంటారు, కష్టపడి పని చేయాలి, సోమర్తనాన్ని వీడాలి, మనకి మనమే మనం ఏవైతే ఆశయాలు అనుకున్నామో దాన్ని సాధించుకోవాలి, ఇంకా అటువంటి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్పే వాక్యాలు మన యూత్కి, ఎలాంటి యూత్కి అందరికి కూడా మార్గదర్శకాలు కావాలి. అందరూ తమ తమ జీవితంలో బాగుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉప్పుల నిర్మలపై వార్డు మెంబర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అటెండ్ కావాల్సిందిగా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిపోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం 11 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో 11 నుంచి 12 గంటలు అంటే 1 గంట సమయం వార్డు సభ్యులు రావడానికి అనుమతి ఉంటుంది. 12 గంటల వరకు ఓన్లీ 7 సభ్యులు మాత్రమే వచ్చారు. టోటల్గా 2/3 కోరం లేనందువలన ఈ అవిశ్వాస తీర్మానాన్ని రాసిపరచడం జరిగింది. మినిమం 9 మంది. 9 మంది అయితే ఏడుగురు పాత వాళ్ళందరూ కాదు, పాత ఉప సర్పంచ్ మనకు సంబంధం లేదు. వాయిదా వేసి అట్లా ఏం లేదు అంటే చట్టంలో. ఈరోజు జరిగినటువంటి గతంలో ఉన్నటువంటి ఉప సర్పంచ్ నిర్మల ఉప్పుల నిర్మల మీద పెట్టినటువంటి అవిశ్వాసం తీసుకోవడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ముఖ్యంగా వార్డు మెంబర్లు, అన్నారం గ్రామంలో దాదాపుగా 6-7 సర్పంచ్లను చూసుకుంటూ వస్తామని, ఒక దళిత సర్పంచ్ అయినా కూడా ఎమ్మెల్యే గారు ఎంతో ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఈరోజుకు నీతిగా నిజాయితీగా గ్రామాన్ని నడిపిస్తాడు కాబట్టి
మామీద గౌరవంతో కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం మీద తోటి ఈ ఐదుగురు వార్డ్ నెంబర్ నికార్సుగా నిలబడడం జరిగింది. వీళ్ళు ఐదుగురు ఉన్నారు కాబట్టి సాంకేతికంగా మనం ఒక సర్పంచ్గా గెలవడం జరిగింది. ఏది ఏమైనా కూడా అన్నారం గ్రామంలో మనం చూస్తూనే ఉన్నాం. మన దగ్గర నుంచి పోయినటువంటి ముగ్గురు దళిత వార్డు మెంబర్లు పోయిన తర్వాత జరిగినటువంటి వ్యవహారంలో ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగినా కూడా ప్రజాస్వామ్యానికి ఏ ఆటంకం లేకుండా ప్రతి సర్పంచ్ నడిపించుకుంటూ వచ్చాడు. గడ్డు పరిస్థితులు తీసుకొచ్చినటువంటి అవతల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా మేము చెప్తున్నాం, ఏది ఏమైనా ప్రజాస్వామ్యంగా వ్యవహారం చేద్దాం. నిండా 10 మాసాలు కూడా లేదు, 1 సంవత్సరం కాలం లేదు, కావలసుకొని అలచలు చేసి ఒక 10 రోజుల నుంచి వాళ్ళు పని చేసుకుంటూ ట్రాక్టర్ డ్రైవర్ల సొంతలో కూడా తీసుకుపోయి డంప్ చేసి హైదరాబాద్లో ఉంచి వ్యవహారం చేశారు. ఏది ఏమైనా కూడా ఇది మంచి శుభపరిణామం. 2023 మన గ్రామానికే కాకుండా కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గానికి కూడా శుభపరిణామం జరుగుతుందని విశ్వసిస్తాను. కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ బద్దతోటి ప్రజాస్వామ్య బద్దంగా మనం నమ్మినటువంటి సిద్ధాంతానికి. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. నేను ముఖ్యంగా ముగించే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయన మతానికి కాదు, మతానికి, కులానికి, రీజనాలిటీకి అండ్ రేసిజం అన్నిటికి కూడా చాలా దూరం ఉంటాడు, చాలా వ్యతిరేకి. ఆయన నమ్మింది మానవ సేవే మాధవ సేవ. ఆయన అందరికీ స్పీచ్ చేసింది కూడా మనుషులంతా ఒక్కటే. సో మీకు ఆయన తరఫున ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ప్లీజ్ బ్రేక్ ద వాల్స్ ఆఫ్ క్యాస్టిజం అండ్ రిలీజియన్. వారికి పక్కన కొట్టండి. కులమతాలతో తయారైన ఈ సమాజానికి గోడలు బద్దలు కొట్టండి. కులమతాలకు అతీతంగా తయారవ్వండి. మనుషులంతా ఒక్కటే అని నిరూపించండి. మానవత్వాన్ని పూజించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మేము గత వారోత్సవాలు వారం రోజుల నుంచి విద్యార్థిని విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఒక స్ఫూర్తిని, వివేకానంద స్వామి స్ఫూర్తిని వాళ్ళలో నింపటం కోసం గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని ప్రతి సందర్భంలో ముందుండి నడిపిస్తున్న మా ఎస్పీ గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విద్యార్థులకు మన సాంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగిందని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భారతి తెలిపారు. సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు సంబరాలను నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు మన సాంస్కృతి, మనబడి కార్యక్రమం నిర్వహించారు.